కలియుగ దైవం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకోవడం కరోనా మరోమారు పెరిగిపోతున్న సందర్భంలో ప్రజలందరిని రక్షించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను అదే సందర్భంలో ఈరోజు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది కలియుగ దైవం పాదాల చందనం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హిందూ ధర్మానికి అనుకూలులకు హిందూ ధర్మ వ్యతిరేకులకు మధ్య ఈ పోటీ జరుగుతున్నట్లు కనపడుతుంది ఈ రోజు పవిత్ర ప్రపంచంలో హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అధికారంలో ఉన్నటువంటి గతంలో పరిపాలించినటువంటి రెండు పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలించింది ఈ రోజు ఇన్ని లక్షల మంది కోట్ల మంది తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించిన తిరుపతిలో సదుపాయాల విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు తప్ప వీళ్ళేమీ తీసుకోలేదు తీసుకోకపోవడంతో పాటు తిరుమలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల నిధులను అన్యమతాలకు సంబంధించినటువంటి సంబంధించిన క్షేత్రాలకు లేదా ఆ ప్రాంతాల అభివృద్ధికి లేదా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలకు ఈ దేవుడికి సంబంధించిన నిధులను హిందూ ధర్మ ప్రచారానికి ఏవైతే భక్తులు ఇస్తారో కోట్ల రూపాయల నిధులు వాటిని అన్నీ కూడా ఈరోజు పరోక్షంగా ఇతర వాటికి కూడా తరలించడం జరిగింది పార్కుల నిర్మాణానికి గెస్ట్ హౌసుల నిర్మాణానికి అదేవిధంగా ఇతర హిందూ ధార్మిక క్షేత్రాలకు సంబంధించినటువంటి వాటికి కాకుండా హిందూ ఏతర కార్యక్రమాలకు కూడా వినియోగించడం అనేటువంటిది ఈ ఎన్నికల్లో హిందువులకు సంబంధించినటువంటి ధర్మానికి ప్రతీక అయినటువంటి బీజేపీ మధ్య హిందూ ద్రోహుల మధ్య ఈ ఎన్నిక జరగబోతుంది కాబట్టి ప్రజలు ఈ యొక్క ఎన్నికల్లో హిందూ ధర్మానికి పాటుపడేటువంటి ఏదైతే వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అయోధ్యను ఎట్లయితే బీజేపీ రక్షించగలిగిందో లేదా ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించగలిగిందో ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం బతికి ఉండాలంటే ఖచ్చితంగా తిరుపతిలో బీజేపీ గెలవాలి ఇది హిందువులు హిందూ ఏతరుల మధ్య ఎన్నికగా బీజేపీ భావిస్తుంది రాష్ట్రంలో బీజేపీ జనసేనకు సంబంధించి ఎన్నికల ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక అంశాన్ని మాట్లాడుతుంటారు వీళ్ళు బీజేపీ నిజంగా జనసేన నోటాతో పోటీ పడుతుంటే కాంగ్రెస్ బీజేపీ గురించి మాట్లాడుతుంది తెలుగుదేశం బీజేపీ గురించి మాట్లాడుతుంది అధికార వైఎస్ఆర్సీపీ బీజేపీ గురించి మాట్లాడుతుంది మరి నోటాతో పోటీ పడే పార్టీ గురించి ఇన్ని పార్టీలు ఎందుకు కలిసికట్టుగా బీజేపీ మీద దాడి చేస్తున్నాయి దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ పార్టీలన్నిటి కూడా పోటీ తిరుపతిలో బీజేపీ అనేటువంటిది వాళ్ళు పరోక్షంగా ఒప్పుకున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో గతంలో గెలిచినటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి చింతామోహన్ గారు మంత్రులుగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రతినిధి కానీ లేదా ఈరోజు 37 సంవత్సరాలు నిజాయితీగా పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి మధ్య జరుగుతుంది కాబట్టి మేము ఆలోచిస్తుంది ఎన్నికల్లో నోటాతో పోటీ పడేటువంటి బీజేపీ గురించి రోజు మీరు ఎందుకు భజన చేస్తున్నారని నేను అడుగుతున్నాను